న్యూ ఇయర్ కట మస్తు తాగిందట. ఇక తాగిన వాళ్ళకు తాగినంత కాదు ఈ తెలంగాణలో. డిసెంబర్లో 3446 కోట్ల సేల్స్తో ఆల్ టైమ్ రికార్డ్. అయ్యా, గత 4 రోజులుగా 710 కోట్ల మధ్య అమ్మకాలు. ఈసారి న్యూ ఇయర్ లిక్కర్ ఫుల్ అమ్ముడైంది, అమ్ముడు అవదా? పక్క రాష్ట్రాలన్నీ కూడా నైట్ కర్ఫ్యూలు పెడితే ఏం చేస్తారు? గా తెలివి ఉంది కాబట్టే, గట్ల తెలివి ఉంది కాబట్టే అప్పుల కుప్పులైనా కూడా వడ్డీలు కట్టడానికి డబ్బులు లాగుతాడు. రా 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 అని మందు బాటిలతో ఆకర్షించి ఒక్క రోజులో 710 కోట్ల మద్యం అమ్మిండంటే మీ బతుకులు నాశనం అయితే ఎంత, బతికుంటే ఎంత, మీ పిల్లలు ఏడిస్తే ఎంత, మీకు ప్రమాదాలు అయితే ఎంత, పైస వచ్చిందా లేదా? అందరూ జీవితాల మీద ఒక హోప్స్, అంటే ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఇవ్వంలే అట్ట ఒక మాట వరుసకైనా. ఇక మన దేశ రాష్ట్రాన్ని అభివృద్ధి పంతాలోకి తీసుకెళ్లడం కోసం రైతులకు గిది చేస్తాం, ఇగో గి వరి విషయంలో గిది చేస్తాం, అలాగే చదువుకునే పోరగాళ్ళకు గిలా చేస్తాం. గివి కొత్త ఆశలతోటి, సరే ఆంగ్ల నూతన సంవత్సరమైన ఎగిరి గంతులు వేసుకొని అందరు చెప్పుకుంటారు కాబట్టి ఒక ఆశ కల్పించే విధంగా ఉండాలి. మనం మాత్రం క్యా సీన్ అయ్యి ఇందానికి చదువుకోవడానికి కూడా ఇంత ఉంది. మద్యం మత్తుతో స్టార్ట్ చేసినాం అబ్బా కొత్త సంవత్సరాన్ని, ఇంగ్లీష్ కొత్త సంవత్సరాన్ని మద్యం మత్తుతో. ఏ దమ్న 710 కోట్లు కొట్టినాం, సాధ్యమా? ఎవరికైనా ఎవరికైనా సాధ్యమా? మిగిలిన ముఖ్యమంత్రులు, మా ముఖ్యమంత్రి సార్ని చూసి నేర్చుకోండి మద్యం మత్తులో ఎలా సంపాదించాలి అంటే. కొత్త సంవత్సరం గీ ఆంగ్ల కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత గిదీని ఎక్కువ ఉంటుంది, మన ఉగాది కంటే కూడా గిదీనే పోరగాళ్ళు ఎక్కువ అనుకుంటూ ఉంటారు. వాళ్ళకు మొదలే మంచిగా మత్తుతో మస్తు అలవాటు చేసిండు. అరే జనవరి 1st రోజు దాగినోడు, ఈ రోజు ఎవడైనా గొడవ పెట్టుకుంటారే, గొడవ పెట్టుకోకరా. రోజంతా సంవత్సరం అంతా గొడవలు అవుతాయి, సంవత్సరం అంతా ఏడ్చినట్టే ఉంటుంది, సంవత్సరం అంతా నవ్వినట్టే ఉంటుంది అనుకుంటారట. అంటే గీ లెక్కన గా రోజు 710 కోట్ల మంది అమ్మి దాగిగలిగిందంటే గీ సంవత్సరం మొత్తం తాగినోడికి తాగినంత తాగినోడి మీద వచ్చిన డబ్బులే డబ్బులు. ఇక ఏ ఆదాయం అవసరం లేదబ్బా తెలంగాణకి. అందుకే రైతులకు నీళ్ళు ఇయ్యం, వాళ్ళు చచ్చిన పట్టించుకో, నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చిన లెక్క చేయం, ఉద్యోగులుగా జీవో గురించి మొత్తుకుంటున్నా పట్టించుకో. గివి ఏంది మీతో ఏమన్నా ఆవదాని వచ్చే పని ఉందా ఏందా? ఆ ట్యాక్స్ పేయర్స్ ఎక్కడున్నారమ్మా? ఆ గల్లీలో పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట అబ్బా, గల్లీ దాటి పక్క గల్లీకి రావాల్సి వస్తుందట. గిదేమన్నా మంచి పద్ధత చెప్పండి. అరే వాళ్ళు మనకి ఎంత కడతన్రు, ఒక్క బీర్ మీద 90 రూపాయలు, గంత ఆదాయం ఎవరి వాళ్ళు వస్తుంది? ఇగో బాబు, ఇక మీ ఇంటి నుంచి 3 అడుగులు వేస్తే పెట్టేనా అని గిట్ల పెట్టుకుంటూ కోట్లు సంపాదించుకుందాం. ఇదే కదా నీ ప్రతిపాదన గీయర్కి సంబంధించి. గుడి పక్కన లేదు, బడి పక్కన లేదు, కాలేజీ పక్కన లేదు, ఇండ్ల మధ్యలో లేదు, ఏడైనా సరే. ఇగో ట్యాక్స్ పేయర్స్ మాత్రం ఎక్కువ కష్టపడి బయట ఎక్కువ నడవద్దబ్బా, మళ్ళీ అందులో తూగి పడ్డాయి, మళ్ళీ ఒక కేసు అయిందనుకో మాకు పెద్ద తలనొప్పి. ఏ ఇండ్లుంటే ఏమైంది, మీ ఇంట్లో మీ ఆయన తాగడా? అరే మీ ఆయన తాగితే తప్పులేదు కానీ బయటికి రాగానే మీ ఆయన తాగదో, తాగి మీ ఆయన 4 అడుగు వెళ్ళి షో బండి నడిపోయి ఏమన్నా అయితే కుటుంబం ఎంత కష్టమవుతుంది? ఏమైంది 4 దెబ్బలు తిను, పంపి డబ్బులు ఇచ్చి, గిట్ల మందుబాటు తీసుకొని గట్టొచ్చేస్తాడు. గిట్లా చెప్పుకుంటూ గల్లీ గల్లీకి పెట్టుకుంటూ గింత సంపాదన సంపాదించుకుంటూ గీ పాపిష్టి సొమ్ముతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నావు. రాష్ట్రం పంతాలోకి పోతుందని చెప్తున్నావు. ఏడబొద్ది ఒక ఆడదేడుస్తేనే యుద్ధాలు జరిగి చరిత్ర మారిపోయింది. గీ మందు చేయబట్టి వందలాది వేల మంది లచ్చల మంది ఆడోళ్ళు ఏడుస్తారు, బాగుపడతామా? గీ సొమ్ముతో రాష్ట్రాన్ని బాగు చేయాలనుకుంటే సాధ్యమైద్దా? ఒక ముచ్చట చెప్పు. అందుకే నువ్వెంత ఇట్టెళ్ళాలి అని ప్రయత్నం చేసి ఆదర్శం చెప్పుకుంటే అట్లా పడపడపడపడపడపడ పడుకుంటూ వస్తున్నావు. ఆఖరికి ఎట్టయిపోయిందంటే గీ రోజు నీ పార్టీలో ఉన్నోళ్ళే నీ పార్టీకి, నీ ప్రభుత్వానికి, నీ పాలనకు సంబంధించి విమర్శలు చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నారో అడ్డం కాక ప్రజల ముందుకు రావాలంటే భయపడే పరిస్థితికి వచ్చినావు. ఆడోళ్ళ ఏడుపుతో వచ్చే సొమ్ముతో రాష్ట్రాన్ని కాదు, ఇలాకాని కాదు, నీ కుటుంబాన్ని కూడా బాగుపరుచుకోలేవు. గదైతే నిజం, ఇది చరిత్ర చెప్పింది. వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా క్లియర్గా అర్థమైంది. ఇక గివబ్బా ఇంతకంటే పెద్దగా ఏం లేవు. హౌస్ అరెస్ట్లు, వీళ్ళు పెట్టుకునే మీటింగ్లు రాష్ట్రాలు దేశానికి ఆదర్శమవుతున్నాయని చెప్పుకునే గొప్పలు.